ഹലോ വ്യൂവേഴ്സ്, വെൽക്കം ബാക്ക് ടു കെ മീഡിയ. സിരിവെണ്ണല ഗാരി ഗുറിച്ചി മാ മാട്ടലോ മീ കോസം. സിരിവെണ്ണല സിനിമാതോ സിനിരംഗ പ്രവേശം చేసిన చెంబోలు సీతారామ శాస్త్రి గారు తెలుగు సినీ గీత రచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20వ తేదీన శ్రీ డాక్టర్ సివి యోగి శ్రీమతి సుబ్బలక్ష్మి గారులకు జన్మించారు. దిగువ మధ్యతరగతి కుటుంబం. 10వ తరగతి వరకు అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో బిఏ పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవటంతో ఎంబీబీఎస్ చెయ్యమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవటంతో అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావటంతో 300 రూపాయలకి అసిస్టెంట్గా రాజమహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు. ఇంగ్లీష్ రాకపోవటం ఒక సమస్య అయితే ఐసైట్ కూడా ఉందట. వీటితో పాటు ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి పడే ఇబ్బంది, ఈ మూడు అంశాలు సీతారామ శాస్త్రి గారికి చదువుపై ఏకాగ్రత నిలవనివ్వకుండా చేశాయట. అంతా సజావుగా సాగుతోన్న సమయంలో తండ్రి మరణించటం వలన కుటుంబ పోషణ భారమంతా సీతారామ శాస్త్రి గారిపైన పడింది. వాళ్ళను ఇద్దరు అన్నదమ్ములే చేశారట. సీతారామ శాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటినుంచి సీతారామ శాస్త్రికి పాటలు పాడాలని కోరిక. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతూ ఉంటాడని గమనించిన ఆయన సోదరుడు, అన్నయ్య కవిత్వం కూడా బాగా రాస్తున్నావు, ప్రయత్నించు అని చెప్పారట. ఆ తర్వాత ఏవి కృష్ణారావు, సహచరుడు చాగంటి శరద్బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామ శాస్త్రి గారి కలం పేరు భరణి, అందువలన ఆయనను భరణి అని పిలిచేవారట. సాహితీ సభలలో పాల్గొన్నప్పుడు దర్శకుడు కె విశ్వనాథ్ గారి నుంచి పిలుపు రావటంతో సిరివెన్నెల చిత్రానికి తొలిసారి కలాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నిటినో రాశారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య పద్మావతిని పేర్కొనే సీతారామ శాస్త్రి గారు తన గురువుగా శ్రీ వై సత్యారావు అని చెబుతారు. తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సీతారామ శాస్త్రి గారు. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంలో విధాత తలపున గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్నే ఇంటి పేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800కు పైగా చిత్రాల్లో దాదాపు 3000 పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. స్వర్ణ కమలం, ఈ చిత్రం చూడని తెలుగువారు ఉండరేమో. పేరుకు తగ్గట్లే ఎన్నేళ్లు గడిచినా ఈ కమలం వికసిస్తూనే ఉంటుంది. 32 ఏళ్లైనా ఈ చిత్రంలోని ప్రతి పాట సినీ సాహిత్య ప్రేమికుల సిరివెన్నెల గారి అభిమానుల మనసుల్లో మెదులుతూనే ఉంటాయి. ఇప్పటికీ వీణుల విందు చేస్తాయి, ఆకాశంలో విహరింపచేస్తాయి, తెలుగు నేలపై పుట్టినందుకు గర్వపడేలా చేస్తాయి, దేశ భాషలందు తెలుగు లెస్స అని రుజువు చేస్తాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. కేవలం ఒక పల్లవి, 2 చరణాలతో సాగే తెలుగు పాట చిరస్థాయిగా నిలిచిపోయేలా రచన చేయటం చాలా కొద్దిమందికే సాధ్యం. ఎలా అయితే ఒక దేవుడి విగ్రహం యొక్క ఆకర్షణ శక్తి ప్రాణప్రతిష్ఠ చేసిన మహర్షి శక్తిపై ఆధారపడి ఉంటుందో, ఒక పాట యొక్క ఔన్నత్యం, సాహిత్యం విలువలు, ఆ పాటకి జీవం పోసే కవి యొక్క పరిణితి, భాషపై పట్టు, అంకిత భావం మీద తప్పకుండా ఆధారపడి ఉంటాయి. ప్రముఖ తెలుగు హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని పాట పాడే ప్రభావశీలమైన పాత్రలో ఆయన రాసి నటించగా రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారం లభించటం విశేషం. సీతారామ శాస్త్రి గారి పాటను శ్రోతలు ఎంత అక్కున చేర్చుకున్నారో అదే స్థాయిలో అవార్డులు సైతం పరుగున వచ్చి ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలిపాట విధాత తలపునకు నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామ శాస్త్రి గారిది.
అలా మొత్తం 11 సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా 4 సార్లు ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు సత్కారాలకు లెక్కే లేదు. కంచే చిత్రానికి గాను ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డ్ సొంతం చేసుకున్నారు. ఒక్క విశ్వనాథ్ గారికే కాదు, సిరివెన్నెల ప్రతి దర్శకుడికి హిట్ పాటలు ఇచ్చారు. శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మకి బాటనీ పాట ఉంది అనే పాట రాశారు. అదే వర్మకు క్షణక్షణంలో కో అంటే కోటి, జామురాతిరి జాబిలమ్మ, గాయంలో అలుపన్నది ఉందా, నిగ్గదీసి అడుగు, నంది అవార్డు సాధించిన స్వరాజ్యం అవలేని పాటలు రాశారు. మరోవైపు కృష్ణవంశీకి గులాబీలో ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో మరియు ఏ రోజైతే చూశానో నిన్ను రాశారు. సిరివెన్నెల రాసిన జగమంత కుటుంబం నాది పాట విని ఆ పాట కోసమే కృష్ణవంశీ గారు తీసిన చిత్రం చక్రం. శివనాగేశ్వరరావు గారికి, చక్రవర్తికి వీధి బిజ్జగత్తకి మరియు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అని రాశారు. ఒకటా రెండా వేల పాటలు రాశారు. 3 దశాబ్దాల కెరీర్లో త్రివిక్రమ్, గుణశేఖర్, క్రిష్, రాజమౌళి ఇలా ఎందరో దర్శకులకు పాటలు రాశారు. విడుదలకు సిద్ధమవుతోన్న ట్రిబులార్లో దోస్తీ పాట, శ్యామ్ సింగరాయిలో 2 పాటలు రాశారు. సిరివెన్నెల చిత్రంలో విధాత తలపున పాటతో మొదలైన సీతారామ శాస్త్రి పాటల పూదోటలో ఎన్నో అందమైన గులాబీలు విరిశాయి. రుద్రవీణలో నమ్మకు నమ్మకు ఈరయ్యిని, లలిత ప్రియ కమలం విరిసినది, స్వర్ణ కమలంలో ఆకాశంలో ఆశల హరివిల్లు, శృతిలయలులో తెల్లవారదేమో స్వామి, క్షణక్షణంలో జామురాత్రి జాబిలమ్మ, గాయంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, మణిలో చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి, శుభలగ్నంలో చిలకాయే తోడులేక, నిన్నే పెళ్లాడతాలో కన్నుల్లో నీరూపమే, సింధూరంలో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే, నువ్వే కావాలిలో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే, బొమ్మరిల్లులో నమ్మక తప్పని నిజమైన, గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు, కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీవే, చక్రంలో జగమంత కుటుంబం, కృష్ణం వందే జగద్గురుంలో దశావతారం, అలవైకుంఠపురంలో సామజవరగమన ఇలా చెప్పుకుంటూ పోతే సీతారామ శాస్త్రి గారి పాటల భాండాగారంలో అమూల్యమైన ఆణిముత్యాలు వజ్రాలు ఎన్నో ఎన్నెన్నో. ఇంతమంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న సీతారామ శాస్త్రి గారు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 నవంబర్ 30 మరణించారు. ఆయన పాటలు సాహిత్య ప్రేమికుల, సిరివెన్నెల గారి అభిమానుల మనసుల్లో మెదులుతూ చిరస్థాయిగా నిలిచిపోతాయి. చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలియాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.